హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ నోరూరి నుంచి ఆంధ్ర పెసర ఒక ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను. నార్మల్గా అయితే ఆవు పిండితో చేసుకుంటాం, కానీ ఆవు పిండి శరీరానికి బాగా వేడి చేస్తుంది. ఈ వేసవికాలంలో కనుక పెసరపిండితో ఆవుకాయ పెట్టుకొని అది తిన్నట్లయితే చాలా బాగుంటుంది. ప్లస్ పెసరపిండి చలవ చేస్తుంది. పెసరపప్పుతో ఉన్న కమ్మదనం దేంట్లోనూ రాదండి. దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానము చూసేద్దామా. మరి దీనికి కావలసిన పదార్థాలు: మామిడికాయ, కారము, సాల్ట్, కొద్దిగా సాల్ట్ అండి, ఎక్కువ అక్కర్లేదు. దీనికి ముందుగా పెసరపప్పుని కాస్త ఎండలో పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట. తర్వాత కొద్దిగా నూనె, ఒక కప్పు నూనె, కొంచెం ఆవపిండి. ఇంతకంటే ఏమి పదార్థాలు అక్కర్లేదండి. ఫోటోలో చూపించిన విధంగా తీసుకోండి పదార్థాలన్నిటినీ. దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, దీన్ని ఎలా తయారు చేయాలో త్వరగా నేర్చేసుకుందామా. ముందుగా మిక్సీ జార్ని తీసుకొని అందులో ఎండబెట్టుకున్న పెసరపప్పుని ఒక కప్పు వేయాలి అన్నమాట, ఈ విధంగా ఫోటోలో చూపించిన విధంగా. దాని తర్వాత మిక్సీలో ఇలా మెత్తగా పౌడర్ తయారవుతుందన్నమాట. బాగా మెత్తగా వేసుకోవాలండి, మరీ మెత్తగా వేసుకోవద్దు. తర్వాత ఒక ఇలా మామిడికాయ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలండి, పెచ్చు మాత్రం తీయద్దండి. పెచ్చు తీయకుండా ఇట్లా చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఇలా మామిడికాయ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న పెసరపిండిని వేయాలండి. ఒక 3 స్పూన్ల పెసరపిండి అయితే సరిపోతుంది. దాని తర్వాత ఉప్పు ఒక 2 స్పూన్ల ఉప్పు అయితే సరిపోతుందండి. మెత్తటి ఉప్పును తీసుకోండి. కొంతమంది రాక్ సాల్ట్ అని వాడతారు, అదైతే మిక్సీలో పట్టుకొని దాన్ని మెత్తగా ఉంటే తీసుకోండి. అదైతే ఎక్కువ పట్టదండి, ఎందుకంటే దాంట్లో ఉప్పుదనం ఎక్కువ ఉంటుంది. సో నేనైతే మెత్తటి సాల్ట్నే తీసుకున్నాను. దాని తర్వాత కారము ఒక 2 స్పూన్లు వేసుకోండి. కారము మంచి కమ్మటి కారం అయితే బాగుంటుంది, ఆవకాయ కారం అయితే. దాని తర్వాత 1 స్పూన్ ఆవపిండిని కలపండి. ఇట్లా అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకదాని తర్వాత ఒకటి కలుపుకున్న తర్వాత ఆ కప్పు నూనెను దీంట్లో పోసేయండి. మొత్తం 1 కప్పు నూనెంతా పడుతుందండి. కప్పు నూనెంతా ఇందులో పోసేయండి. ఆవపిండి, ఉప్పు, కారము, మామిడికాయ ముక్కలు, పెసరపిండి, నూనె ఇట్లా అన్నీ కలుపుకున్న తర్వాత మొత్తం వాటిలన్నింటినీ ఇట్లా ఫోటోలో చూపించిన విధంగా మామిడికాయ ముక్కలకి పట్టేలాగా బాగా కలపండి. ఇట్లా వస్తుందన్నమాట ఆ టెక్స్చర్ అనేది. ఎందుకంటే ఆ పెసరపిండి, ఉప్పు, కారము అన్నీ ఆ మామిడికాయ ముక్కలకి పెడితే కానీ ఆ కమ్మదనం మనకి బయటికి రాదు. ఇట్లా దీన్ని కలుపుకున్న తర్వాత 24 అవర్స్ పాటు వదిలేయండి. స్పూన్ తీసేసి ఒక మూతను పెట్టండి, లిడ్ కవర్ చేయండి దానికి. ఎందుకంటే మనకి ఆ నూనె కూడా ఆ మామిడికాయ ముక్కలకి బాగా పట్టాలన్నమాట. ఎర్లీ మార్నింగ్ ఓపెన్ చేస్తే మనకి నూనె అంతా పైకి తిరుగుతుంది. ఇట్లా కమ్మటి పెసరావకాయ రెడీ అయిందండి మనకి. ఇలా రెడీ అయిన పెసరావకాయని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి. ఆ రుచే వేరండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వెల్కమ్ ఫర్ మోర్ అప్డేట్స్.